ఆ కుర్చీని మడత పెట్టి మెడల్ ఇరిగిపోయినాయి. కుర్చీ మడత పెట్టి అనే డైలాగ్ సోషల్ మీడియాలో ఎంత ఫేమస్ అయిందో అందరికి తెలిసిందే. సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసిన డైలాగ్ అది. ఆ డైలాగ్ చెప్పిన కుర్చీ తాత కూడా సెలబ్రిటీ అయిపోయారు. సెలబ్రిటీలకు సైతం రాని ఫాలోయింగ్ కుర్చీ తాతకు వచ్చిందంటే కుర్చీ తాత డైలాగ్ సోషల్ మీడియాలో ఎంత ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు. కుర్చీ తాత ఫేమస్ అయిన తర్వాత పలు యూట్యూబ్ ఛానల్స్ కుర్చీ తాత ఇంటర్వ్యూల కోసం క్యూలు కట్టాయి. సినిమా వాళ్ళు కూడా ప్రమోషన్స్ కోసం కుర్చీ తాత సాయం తీసుకున్నారు. అయితే గత కొంతకాలం నుంచి కుర్చీ తాత ప్రభావం తగ్గిపోతూ వస్తుంది. ఈ క్రమంలో కొన్ని రోజులుగా కుర్చీ తాత కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. దాదాపు 7 రోజుల నుంచి కుర్చీ తాత ఆచూకీ లభించడం లేదని ఓ యూట్యూబ్ ఛానల్ ద్వారా కుర్చీ తాత భార్య కూతురు వెల్లడించారు. ఆచూకీ తెలిసిన వారు తమకు సమాచారం అందించాలని వారు వేడుకుంటున్నారు. అన్ని చోట్ల వెతికామని తెలిపారు. కృష్ణకాంత్ పార్క్ వద్ద ఉండే కుర్చీ తాత కుర్చీ మడత పెట్టి అనే డైలాగ్తో సోషల్ మీడియాలో ట్రెండింగ్ సృష్టించారు. యువతకు ఆ డైలాగ్ విపరీతంగా నచ్చడంతో సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ను సంపాదించుకున్నారు కుర్చీ తాత. కుర్చీ మడత పెట్టి అనే డైలాగ్తో కుర్చీ తాత జీవితం పూర్తిగా మారిపోయిందని చెప్పాలి. ఇదే అదునుగా భావించిన పలు యూట్యూబ్ ఛానల్స్ కుర్చీ తాత ఇంటర్వ్యూల కోసం ఎగబడ్డాయి. ఈ కారణంతో సోషల్ మీడియాలో మరింత ప్రాచుర్యం లభించింది కుర్చీ తాత అలియాస్ కాలాపాషాకి. అయితే తాజాగా కుర్చీ తాత కనిపించడం లేదనే విషయం హాట్ టాపిక్గా మారింది. గత 7 రోజులుగా ఆచూకీ లభించడం లేదంటూ ఆయన కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. అన్ని చోట్ల వెతికామని ఎక్కడా జాడ దొరకలేదని వారు కన్నీటి పర్యంతం అవుతున్నారు. కృష్ణకాంత్ పార్క్ వద్ద ఉండే స్థానికులను కూడా సమాచారం అడిగి తెలుసుకున్నామని గత 7 రోజుల నుంచి ఆయన ఇక్కడ కనిపించడం లేదంటూ వారు తెలిపారన్నట్టు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయనున్నట్లు కుర్చీ తాత భార్య చెప్పారు. మరి కుర్చీ తాత మిస్సింగ్ పై మీ అభిప్రాయంలో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.